హే గైస్, ఎలా ఉన్నారు మీరు? అంతా మీరు చూస్తున్నారు యూటెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఈ రోజు వీడియోలో మీకు మంచి లోన్ అప్లికేషన్ ఇవ్వబోతున్నాను. అండ్ ఈ అప్లికేషన్తో మీరు అప్ టు 2 లాక్ వరకు ఇన్స్టెంట్ లోన్ అయితే తీసుకోవచ్చు. ఎస్ గైస్, ఫస్ట్ అయితే మీరు ఈ లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ అప్లికేషన్తో మీరు 2 లాక్ వరకు లోన్తో పాటు ఈఎంఐ షాపింగ్ కూడా చేయొచ్చు. అండ్ ఈ అప్లికేషన్లో లోన్ అప్లై చేసుకోవడానికి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే చాలు. అండ్ కొన్ని బేసిక్ డీటెయిల్స్తోనే మీకు అప్ టు 2 లాక్ వరకు లోన్ అయితే ఈజీగా అప్రూవల్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియోలో అయితే మొత్తం డీటెయిల్ గా మొత్తం చెప్తాను ఎలాగ మీరు అప్లై చేసుకోవాలి. సో ఈ వీడియోని మొత్తం చివరి దాకా చూడండి. అండ్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఒకవేళ మీకు వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో గైస్, ఫస్ట్ అయితే మీరు ఈ లోన్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత మీరు యాప్ని ఓపెన్ చేస్తే ఫస్ట్ అయితే మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. అక్కడ మీ మొబైల్ నెంబర్ వేసేసి మీరు కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ మీరు అక్కడ వేసేసి వెరిఫై చేసుకోండి. నెక్స్ట్ అయితే మీకు ఇంటర్ఫేస్ అయితే ఫుల్గా అయితే వచ్చేస్తుంది. కింద మీకు అప్ టు 2 లాక్ వరకు లోన్ అని కనిపిస్తుందిగా. అండ్ 2 లాక్స్ లోన్ మీరు 24 మంత్స్ వరకు అయితే ఈజీగా అయితే మంత్లీ పేమెంట్గా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు లోవెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ కూడా వస్తుంది. సో మీరు అప్లై నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఆల్ పర్మిషన్స్ ని అలో చేయమంటారు. అలో చేసేసి మీరు రీడ్ అండ్ అక్సెప్ట్ మీద క్లిక్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇక్కడ మీరు చూడండి, మీరు జస్ట్ బేసిక్ డీటెయిల్స్ వేసేసి కేవైసీ ని కంప్లీట్ చేయాలి. అండ్ దాని తర్వాత మీ లోన్ అమౌంట్ ఏమో మీ అకౌంట్ లో అయితే ఈజీగా వచ్చేస్తుంది. సో మీరు లెట్స్ స్టార్ట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ లో మీకు అయితే అన్ని అడ్రస్ అయితే వేయాల్సి వస్తుంది. రూమ్ అండ్ ఫ్లాట్ నంబర్ లో అయితే మీ డోర్ నంబర్ ఉంది కదా, అది వేసేయండి. అడ్రస్ 1 అండ్ 2 లో అయితే మీ ఫుల్ అడ్రస్ వేసేయండి. అండ్ నెక్స్ట్ ల్యాండ్ మార్క్ లో అయితే మీ స్ట్రీట్ పేరేముంది అది వేసేయండి. అండ్ పిన్ కోడ్ లో అయితే మీ పిన్ కోడ్ వేసేసి మార్క్ ని మార్క్ చేసి ప్రొసీడ్ చేసేయండి. నెక్స్ట్ అయితే మీరు సాలరీడ్ పర్సన్ లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లేకపోతే మీ బిజినెస్ ఉందా అదైతే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ నేచర్ ఆఫ్ వర్క్ అడుగుతారు. అక్కడ మీ నేచర్ ఆఫ్ వర్క్ ఏముందో అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీ మంత్లీ ఇన్కమ్ ఎంత ఉందో అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఎంత ఉందో అది అక్కడ వేసేయండి. అండ్ నెంబర్ ఆఫ్ ఎర్నింగ్ పర్సన్స్ ఇన్ ఏ ఫ్యామిలీ, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఎర్నింగ్ చేస్తారు అంటే డబ్బులు సంపాదిస్తారు, సో దాన్ని బట్టి అది మీరు సెలెక్ట్ చేసి మళ్ళీ మీరు కింద టిక్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేసేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే మీకు డిజిటల్ లాకర్ ఉంది కదా, దాని త్రూ మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ ని వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ మీరు డిజి లాకర్ ని ఇప్పటి వరకు క్రియేట్ చేయకపోతే మీరు జస్ట్ ప్లే స్టోర్ మీద వెళ్ళి డిజి లాకర్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ ఈ లోన్ యాప్ మీద వచ్చేసి మీరు డిజి లాకర్ త్రూ మీ ఆధార్ అండ్ పాన్ కార్డ్ ని వెరిఫై చేసుకోండి. వెరిఫై అయిపోయిన తర్వాత అన్ని పని అయిపోయిన తర్వాత మీకైతే సెల్ఫీ తీసుకోవాల్సి వస్తుంది. ఎస్ గైస్, జస్ట్ మీరు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో వెళ్ళి నుంచొని మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో సెల్ఫీ ఫోన్ ద్వారానే తీసుకొని అప్లోడ్ చేసేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటో ఏమో వెరిఫై అయిపోతుంది. సో గైస్, ఇక్కడ మీ డాక్యుమెంట్స్ అన్ని అయితే వెరిఫై అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీరు కన్ఫర్మ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే మీ కేవైసీ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ వరకైతే మీ అన్ని స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దీని తర్వాత మీకు ఎంత లోన్ అయితే అప్రూవ్ అవుతుందో ఆ లోన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. మీకు లోన్ అప్రూవల్ అయిన తర్వాత మీరు ఎంత లోన్ కావాలో అది సెలెక్ట్ చేసుకొని ఎన్ని మంత్స్ వరకు మీరు లోన్ ని రీపేమెంట్ కి పెట్టుకుంటారో అది మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ అక్కడ వేయాల్సి వస్తుంది. బ్యాంక్ అకౌంట్ నంబర్ యాడ్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ లో అయితే ఇన్స్టెంట్ గానే ఆ లోన్ అమౌంట్ ఏమో ఇన్స్టెంట్ గానే వచ్చేస్తుంది. ఎస్ గైస్, ఈ అప్లికేషన్ త్రూ మీరు అప్ టు 2 లాక్ వరకు లోన్ అయితే ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో గైస్, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి వెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకొని అప్లై చేసుకోండి లోన్. ఒకవేళ ఈ లోన్ అప్లికేషన్ మీద మీకు లోన్ రాకపోతే మీరు వేరే లోన్ అప్లికేషన్ ని ట్రై చేయొచ్చు. మన ఛానల్ మీద చాలా వీడియోస్ అవైలబుల్ ఉన్నాయి. సో గైస్, ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేద్దాం. వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసుకోండి. సో గైస్, టేక్ కేర్.